వెళ్ళేది దాంతోనే వెళ్ళాలి అని అన్నారు. ఎవరితో పిన్ని? అది ఏది పిన్ని? ఎవరది? మీరేదో నా దగ్గర దాస్తున్నారు, అదేంటో చెప్పండి. అయ్యో ఏ లేదమ్మా, బీపీఏ. నువ్వు తెచ్చే టాబ్లెట్లతో అది పోవాలి. మంచి టాబ్లెట్లు తీసుకురమ్మనే అర్థంలో చెప్పా. అంతే అంతేరమ్మా, ఇంకేం లేదు. ఏ ప్రియా, నువ్వు వెళ్ళి త్వరగా తీసుకురాపో, మళ్ళీ నేను కళ్ళు తిరిగి పడిపోయినా పడిపోతాను. అలాగేనమ్మా, ఇప్పుడే తీసుకొస్తాను, వెళ్ళు. ఏంటమ్మా అలా చూస్తున్నావు? పిన్ని, ఏదైనా ఉంటే చెప్పేయండి, ఇక్కడితోనే ఆగిపోతుంది. ఏముంటుందమ్మా అక్షర? పాప కనిపించట్లేదన్న బాధ తప్ప. దొరుకుతుంది పిన్ని, మీ బాధను కూడా తీరుస్తాను. ఆ క్షణాల కోసం ఎదురు చూస్తున్నానమ్మా, పాప త్వరగా దొరికితే బావుండు. బాబుని గదిలోనే పెట్టి వెళ్ళింది కదా, ఒకసారి వెళ్ళి చూద్దాం. ప్రియా, ఏది పిలుస్తుంటే పలకటం లేదు? బుజ్జమ్మ గారు, నాకే బీపీ టాబ్లెట్ల కోసమని వెళ్ళింది, వచ్చేస్తుంది. ఏదోలే, తెలివిగా మేనక్ గారు మేనేజ్ చేసేశారు. అదే తెలివితో నన్ను పాపతో పంపించేస్తారు, ఎవ్వరికీ ఇక దొరకను. ఎందుకు వస్తుంది? ఏమై ఉంటుంది? సుష్మిత, ఏమైందో అదినా? చూడొకసారి, నీ పాపలాగే ఉంది. నా పాపలానే ఉంది, పాపలానే ఉంది. అయ్యో కాదు సుష్మిత, మన పాపకి ఈ మచ్చ ఎక్కడుంది?
మచ్చ లేదు పిన్ని. అంటే ఇది పెట్టిన మచ్చ పోయింది. అది ప్రియ దిష్టి కోసం పెట్టుండొచ్చమ్మా. అయినా వాడు బాబు కదా. బాబు ఏమో, నాకు ప్రియ అయితే కొడుకని చెప్పింది. అది కూడా క్లియర్ చేద్దాం పిన్ని. బాబు కాదు, పాపే పిన్ని. తమ్ముడు తిను, మీ పాపే, మీ బిడ్డే. అమ్మో, ఈ అక్షర కనిపెట్టేసింది. దీన్ని ఎలాగైనా ప్రియ మీదకే వెళ్లేలా చేసి నేను తప్పించుకోవాలి. రావద్దని అర్జెంటుగా చెప్పాలి. ఈలోపు ప్లాన్ చేసే ఉంటారు. అయ్యో, అడుగుదామంటే ఫోన్ ఇంట్లోనే ఉందే. వెళ్ళాక చెప్తారుగా, పాపతో పారిపోతాను. నా తల్లి, ఇక్కడే ఉన్నా కూడా నిన్ను గుర్తించలేకపోయాం. గుర్తించని విధంగా చేశారు సుష్మిత. ఆ ప్రియ ఎంతగా తెగిస్తుందా. ఏం పిన్ని, ఆ ప్రియ ఒక్కతే అంటారా? ప్రియ ఒక్కతే అంటారా? ప్రియ ఒక్కతే. ఆ దొంగ మొహం దాన్ని చూసినప్పుడే ఇది వెదవ పనులు చేస్తుందనుకున్నాను. కాకపోతే మీరన్నీ విచారించే పనులు పెట్టుకుంటారు కదా అని మంచిదేమో అనుకున్నా. అమ్మో, నా మనవరాలు ఎత్తుకుపోతుంది అనుకోలేదు అక్షరా. దుర్గా మనింటికే పనికి తీసుకుని వచ్చి చాలా మంచి పని చేశాడు. ఆ దుర్గమ్మే దుర్గతో పంపించారండి. కానీ ప్రియ ఒక్కతే అయితే అయ్యుండదని నా అనుమానం. వస్తుందిగాక, దాని తోలు ఒలిచి చెప్పిద్దాం. అది రాదురా, మెసేజ్ చూసి ఈ పాటికి 10 కిలోమీటర్లు పారిపోయి ఉంటుంది. జీవితంలో కనపడదు. అమ్మా, టాబ్లెట్లు. లేచాడా అండి? మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టున్నాడు, ఇలా ఇవ్వండి. ఈ బిడ్డ ఎవరిది? నా బిడ్డే అమ్మగారు, నా బిడ్డే. ఈ బిడ్డ ఏ బిడ్డ? ఏ బిడ్డ అంటే బాబమ్మగారు. బాబా ఏంటి బాబా? నా మేనకోడల్ని ఎత్తుకెళ్తావా? నా మేనకోడల్ని మాకు దూరం చేస్తావా? మేమిన్ని రోజులు కుమిలిపోయేలా చేస్తావా? చెప్పవే, ఎవరు చేయించారు? అమ్మా, అమ్మా అక్షర, దాన్ని కొట్టడం కాదమ్మా, దాన్ని చంపేయాలి. ఏమే, ఎంత ధైర్యం లేకపోతే నా మనవరాలు ఎత్తుకెళ్తావా? నిన్ను ఇలా కదే పోలీసులకు అప్పు చెప్తాను. జీవితాంతం చిప్పకుడు తినేలా చేస్తాను. అమ్మాక్షరా,
మన పాప మనకు దొరికేసింది కదా, మీరు హ్యాపీగా బర్త్డే ఫంక్షన్ చేసుకోండి. దీన్ని స్టేషన్లో అప్పగించొస్తా. రావే, దొరికింది ఇది మాత్రమే. చేయించడం వల్ల ఇంకా దొరకాలి, చేయించడం వల్ల ఇంకా దొరకాలి కదా. అయ్యో, మనకెందుకమ్మా, పోలీసులకు అప్పగిస్తే వాళ్ళే కక్కిస్తారు కదా. ఏ, మేము కక్కించలేమా? చెప్పవే, దీని వెనకాల ఎవరున్నారు? చెప్పవే, చెప్పు, చెప్పు, చెప్పవే, చెప్పవే, చెప్పు, చెప్పవే, చెప్పు, చెప్పు, చెప్పవే, చెప్పు. అమ్మా అమ్మా, బుద్ధి తక్కువే చేశాను, ఇంకెప్పుడు చెయ్యను. నన్ను వదిలేయండి అమ్మా, మీకు దండం పెడతానమ్మా, వదిలేయండి. ఎవరు చేయించారో చెప్పు, ఆ చెప్పే వరకు కొత్తది ఆగదు. చెప్పు, 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 చెప్పవే, చెప్పు, చెప్పు, చెప్తేనే బతుకుతావు, లేదంటే చచ్చిపోతావు. చెప్పవే. భుజం గారు, మన చేతులకు ఎందుకండి ఈ పాపం? పోలీసులకు అప్పు చెప్తే వాళ్ళే చూసుకుంటారు కదా. మీరు కాస్త ఉండండి పిన్ని. శత్రువు బాధపడితే మీరు బాధపడిపోయేంత మంచివారు. మీరుండండి, ఇదే చెప్తుంది, లేదా ఇక్కడే చస్తుంది. చెప్పు. అమ్మమ్మ కొట్టకండి అమ్మ, చచ్చిపోతాను, నిజం చెప్పేస్తాను. జాలి పడితే నన్ను చూపిస్తావా? మీలాంటి వాళ్ళు ఇంతేనే, నువ్వు చావాల్సిందే. అమ్మా అక్షర, కొట్టడమ్మా. అస్సలు మిమ్మల్ని అక్క. అవును, పాపని కిడ్నాప్ చేయించింది మీ అమ్మే, మీ అమ్మే. కాదమ్మా, దీని మాట నమ్మొద్దమ్మా, అది తప్పించుకోవడానికి నన్ను ఇరికిస్తుంది. అవునా అమ్మా? ఏంటి మెసేజ్ పిన్ని? మీకేం తెలియనప్పుడు, మీరు మారిపోయిన మంచి మనిషి అయినప్పుడు పాప గురించి తెలిసిపోయింది, పారిపో అని. ఎలా మీరు దీనికి మెసేజ్ పంపించారు? ఇందాక నేను ఒక్కలైనే విన్నాను అనుకున్నారా? అనుమానపడి అంతా విన్నాను, మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నాను, మీరు మెసేజ్ పంపించింది చూశాను. ఆ రోజే మీరు దీంతో ఉన్నప్పుడే పాపని చూసుంటే అయిపోయేది, నమ్మించారు కదా? నమ్మాను, అందుకు అందుకు మీరు తప్పించుకున్నారు. అది ఏదో తప్పైపోయింది, నన్ను క్షమించమ్మా. ఏంటి, ఏదో తప్పైపోయిందా? తల్లి నుండి బిడ్డని వేరు చేయడం ఏదో తప్పైపోయిందని చెప్పి దానికే మిమ్మల్ని క్షమించేయాలా?
ఒక తల్లి వై ఉండి మరొకరికి కడుపు కోతని మిగిల్చాలని చూసిన నిన్ను ఏదో తప్పైపోయిందని క్షమించాలా? అయినా అసలు మీరంతలా నటించింది ఎందుక? ఆ పసిపిల్ల మీద ఇంత పగ, ఆ జన్మనిచ్చింది ఆ దేవుడు, ఆడపిల్లగా పుట్టించింది కూడా ఆ దేవుడే. నీకెలాగో బుద్ధి రాదు, నువ్వు మారవు, కానీ దాని బంగారంలా చూసుకోవడానికి దాని తల్లిదండ్రులు ఉన్నారు. మధ్యలో నీకేంటి, నీకేంటి ప్రాబ్లం? ఇంకెప్పుడు చెయ్యనమ్మా. ఇక నిన్న నమ్మేది. రే తమ్ముడు, నువ్వు నమ్ముతావా? ఈ జన్మలో మమ్మల్ని ఇంత వేదన చేసిన ఈవిడ్ని నమ్మడం కాదు, చూస్తేనే అసహ్యంగా ఉంది, అసహ్యంగా ఉంది. విన్నావుగా, ఏం సాధించా? నీ కుటిల బుద్ధితో ఏ ప్రయోజనం పొందావు? కన్న కొడుకే నిన్ను చూడటమే అసహ్యంగా ఉందన్నాడు. ఇంతకు మించిన నేచం ఇంకోటి ఉంటుందా? ఇది నీ నేచ బుద్ధికి తగ్గ ఫలం. అక్క, దీంతోనే వదిలేయకూడదక్క. పోలీసుల్ని పిలిపించి అరెస్టు చేయించి శిక్ష వేయిద్దాం. అరెస్టు చేయించి శిక్ష వేయిద్దాం. చేయించి శిక్ష వేయిద్దాం. నాకేం తెలియదండి, ఈవిడ చేయమంటేనే చేశాను. కిడ్నాప్ చేసింది కూడా నేను కాదు, నాకు ఈవిడే పాపం తెచ్చిచ్చారు. మేడం ఇంకెప్పుడు చెయ్యను మేడం, నన్ను వదిలేయండి. పోలీసులకు పట్టించొద్దు ప్లీజ్ అండి, నన్ను క్షమించండి. సరే పో, ఆగు. నిన్ను వదిలేయడానికి గల కారణం మా పిల్లల పుట్టినరోజు నాడు ఇంకొకరిని జీవితాంతం బాధ పెట్టడం ఇష్టం లేకే నీ మీద ఒక కన్ను ఉండనే ఉంటుంది. మరొక్కసారి ఇలా చేసావో ఇక చేయలేని ఇల్లు అవుతుంది. అది గుర్తు పెట్టుకుని నువ్వు జాగ్రత్తగా ఉండు. పో. అలాగే మేడం. అమ్మా అక్షర, నన్ను కూడా అలాగే వదిలేయండి. నువ్వు అని తెలిసిన ఆ క్షణమే నీకు ఇవ్వాల్సిన మర్యాద కూడా మేము వదిలేశాం, ఇక నిన్ను కూడా వదిలేశాం. నీకిక ఏ కాకి జీవితమే, ఇదే నీకు శిక్ష. సుష్మిత, సుబ్బు, మీ పాప మీ చింతకి చేరింది, ఇక మీకు ఏ బాధ లేదు. మీ వల్లే వదినా, మీరు కనిపెట్టబట్టే మా బిడ్డ మాకు దక్కింది. అవునక్క, లేదంటే ఇక్కడి నుంచి కూడా పాపను పంపించే ప్లాన్ అమలు చేసేది. ఇక జీవితంలో పాపను చూసేవాళ్ళం కాదు, తీరని బాధ కానీ జీవితాంతం మిగిలిపోయేది. అలా కాకుండా నా కూతుర్ని కాపాడేవక్క, మా చేతుల్లోకి నువ్వే చేర్చు. అశో, ఏంట్రా ఇది, ఊరుకో. ఇక తన్నీళ్ళే వద్దు, ఇక సంతోషంగానే గడపాలి. అవును సుబ్బు, చిన్ని బుజ్జి పుట్టినరోజు సందర్భంగా మంచి జరుగుతుందని అక్షర చెప్పింది, అదే జరిగింది, ఇక హ్యాపీగానే ఉందాం. అవును, ఇంకందరం హ్యాపీగానే ఉందాం. సార్ కేక్ సార్. అదిగో కేక్ కూడా వచ్చేసింది. హ్యాపీగా మా బర్త్డే సెలబ్రేట్ చేయడమే. పెట్టండి నాన్న కేక్, కోసేస్తాను నాన్న కేక్, తినేస్తాం నాన్న కేక్. ఓకే. Happy birthday to you. Happy birthday.